వచ్చి బ్రదర్. ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్. గోపికలు కూడా ఉంటారు. మన ఓపిక ఏంటో నాకంత తికమగ్గా ఉంది. ఏం లేదు తమ్ముడు, ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా. అందుకని తెలుసుకొని చెప్పాలి కదా. చెప్పడం మళ్ళీ మంచి వాళ్ళ విధి కదా. ఎక్స్క్యూజ్ మీ, బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? మీకు ఏమన్నా అబ్జెక్షనా? నాకేం అబ్జెక్షన్ లేదు, నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే. అయితే ఇంకెందుకు అది సిమెట్రిక్ అయ్యి రన్నింగ్ లో పడి ఉంటుంది. అంటే తమ్ముడు 1 మినిట్ నువ్వు నడు, నేను వచ్చేస్తాను. మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు. అది కాదన్నా, అసలు మహాలక్ష్మి గారు. అబ్బా మామే నమ్మకం లేదా నీకు? తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు, అసలు ఏ లక్ష్యం కూడా లేదు. వెళ్ళిపోదాం. ఏంటి కటింగ్ వెనక స్కూటీ మీద వెళ్ళింది? ఆ అమ్మాయి మహాలక్ష్మి, మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తలకిచ్చా. ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు? ఏ అది చూడు, మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా. హాయ్ హాయ్. ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి, లేదా నా వెనక ఫాలో అవ్వాలి. రెండే పద్ధతులు. ఎదురు నిలబడితే కింద పడిపోవడమే. ఓ సారీ, స్కూటర్ రిపేర్ చేయించుకో. చూడువే దాని పొగరు. డబ్బుందని అహంకారం మహాలక్ష్మి, మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు. నువ్వేమో ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తావు. దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు, అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది. అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది. ఎవరే ఫాలో అవుతారు? ఏంటి దాని గొప్ప? దాని గురించి మనకెందుకే, మన పని మనం చూసుకుంటే మంచిది. ఏంటే మహాలక్ష్మి, అది చిన్న డబ్బులు తీసుకుంటున్నావు? అది చెడుగా ఇచ్చినా మనం మంచి చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి. రుచి. మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు, నువ్వు ఒక్కదానివే ఇచ్చావు. వెరీ గుడ్. Yes ma'am, I am only one. I am number one. Okay, okay. మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం. నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు. నా పేరు కూడా రాసుకోండి మేడం, మహాలక్ష్మి. వెల్కమ్. వావ్, మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ. బ్రెయిన్లెస్ ఫుల్ని మీరు చూడబోతున్నారు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ప్రాపర్ బ్లాక్ అంటే ఇది, అర్థమైందా? కమాన్ కంటిన్యూ. పనికొచ్చాడు ఏమ్మా? ఆ భద్రాచలం వస్తాడన్నావు, ఇంతవరకు రాలేదు. అసలు వస్తాడా రాడా అమ్మా? ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలాన్ని తీసుకురమ్మని రాశాను నాన్న. డబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు. ఆకెందుకన్నా, ప్లేట్లో తినేవాడిగా. అందరిలాగా మీరు ప్లేట్లో తినబిండనా? ఆకులు తినండి, ఫ్రెష్. ఇప్పుడే తెప్పించాను. అన్నకు చికెన్ బిర్యానీ గరం, మటన్ బిర్యానీ గరం గరం, త్వరగా తీసుకురా. రెండు ఎందుకన్నా, ఒకటి చాలు. ఊరుకోండి, మీ బాడీకి రెండు బిర్యానీలు తినపోతే. ఈడేవాడన్నా, ఇన్ని నమస్కారం. ఎవడన్నా నీ ముందు పలాదూరన్నా, బిర్యానీ తినన్నా.
కాదు పెద్ద ఆయన, ఆ ఎంగిలన్నం ఏం తింటారు కానీ ఇది తీసుకోండి. వద్దు బాబు, ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు. చచ్చా, ఇది రక్తపు కూడు ఏంటి పెద్ద ఆయన, బిర్యానీ. ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ, ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు, ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు, రమణీయుజం చేసేగా. ఇలాంటి నెత్తురు కూడు తినడానికి మేము రబుడేలము గుండాలము కాదు బాబు. మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చేత కాదు. నా అనేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం, కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు. చూడు, నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ. వెళ్ళు బాబు, వెళ్ళి మీ సర్దాలు తీర్చుకోండి. పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను? మంచి పేరు తీసుకురా. మంచి పేరు తీసుకురా.